మండలం ఎర్దనూర్ గ్రామంలో సర్వే నంబర్ 274 2006 లోపల ప్రోబిటెడ్ ల్యాండ్ అని చెప్పి మన గవర్నమెంట్ దాన్ని పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా 2018లో ఇప్పుడు గత వారంలో నేనైతే లేవనెత్తిన అంశం ఉందో డాక్యుమెంట్ బ్రోకర్ అంశం అనేది ఇప్పుడు ఈ దానికి డాక్యుమెంట్ బ్రోకరే మూల సూత్రధారం పాటించి అతని భార్య పేరు మీద చేయడం జరిగింది, వాళ్ళ దోస్తు పేరు మీద చేయడం జరిగింది. మీద వాళ్ళ దోస్తు పేరు మీద ఈరోజు ఒక రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రొహిబిటెడ్లో 2006లో ఉన్న 2018లో సబ్ రిజిస్టర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రొహిబిటెడ్ ఉన్న ల్యాండ్ను సబ్ రిజిస్టర్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తాడు అనేది అంశంతో కలెక్టర్కు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఏ రకంగా అయితే న్యాయం జరుగుతుందో, రైతుకు న్యాయం చేస్తారా, ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకుంటారా, ఏ రకంగా అయితే ఈరోజు కేసీఆర్ గారు దళారీ వ్యవస్థ లేని ప్రభుత్వాన్ని కొనసాగించాలనుకున్నారో, సంగారెడ్డి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మొత్తం పెత్తనం డాక్యుమెంట్ రైటర్ అనే బ్రోకర్దే, అలా నకిలీ డాక్యుమెంట్ రైటర్దే నడుస్తున్నది. గత వారం లేవనెత్తిన అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ఆ బ్రోకర్ల మీద యాక్షన్ తీసుకోకపోవడం వల్ల ఇలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ డాక్యుమెంట్ ఏదైతే నకిలీ డాక్యుమెంట్ ఆఫీసులు ఉన్నాయో ఆఫీసులో మూసేసి ఈ సర్వే నెంబర్ 274 ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకురో ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ను రద్దు చేసి ప్రభుత్వం యొక్క స్వాధీనం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విన్నపం చేయడం జరిగింది. ప్రజలు ఏదైనా విషయం అంశం కోసం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే మాత్రం సామాన్యులకు ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో న్యాయం జరగడం లేదు. అదే ఈ దళారీలతో వీళ్ళ ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే ఏ కొంత సమయంలో డబ్బు ఇచ్చినట్లయితే లంచం ఇచ్చినట్లయితే తొందరగా ఆ వ్యవస్థలో తొందరగా పనులు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో జరగడం జరుగుతుంది. కానీ మన కేసీఆర్ గారు కన్న కళ మన జిల్లా అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎన్నో అభివృద్ధి మన సంక్షేమ కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. కానీ సంగారెడ్డి సబ్ రిజిస్టర్ ద్వారా కేసీఆర్ కన్న కళ ఏదైతే ఉందో, బ్రోకర్ లేని వ్యవస్థ అనేది, ఆ వ్యవస్థ మామడానికి మాత్రం కంకణబద్ధులై పనిచేయట్లేదేమో అని ఒక బాధగా ఉంది. ఆ బాధను కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడానికి ఇంత దూరం వచ్చినాం. కలెక్టర్ గారు ఇప్పటికైనా ఆ సబ్ రిజిస్టర్ మీద ఆఫీస్ దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఎవరైతే వస్తారో ఆ సామాన్య ప్రజలకు సత్వరమే న్యాయం జరిగేలా విధంగా ఈ యొక్క చర్యను తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాను.